Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. को सेवन से कैंसर, दिल का दौरा, फेफड़ों के रोग जैसी कई जानलेवा बीमारियां होती हैं। इस फिल्म अथवा कार्यक्रम में दिखाए गए कलाकार किसी भी प्रकार के तंबाकू उत्पादों जैसे कि बीड़ी, सिगरेट, खैनी, जर्दा इत्यादि के सेवन का समर्थन या प्रचार नहीं करते हैं। ऊपरतित्तुलु स्पंजिला उंटाई, गाली पिल्चुकोवडानिकि डिजाइन चेयबड्डाई, कानी कोंतमंदि वारि ऊपरतित्तुल्नि सिगरेट पोगतो निंपि तेल्चुतुन्नारु। క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. Beware of Shandra, no one will rule her.
థర్టీఎత్ డే 1:44 AM డాక్టర్ ఆమ్స్ట్రాంగ్ని మాట్లాడుతున్నాను. మనం వెతుకుంటూ వచ్చిన జంగిల్ గర్ల్ నాకు ఈ దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు. పశుపక్షాదుల అరుపులు, మృగాల అరుపులు తప్ప ఇంకేమీ వినపడడం లేదు. ఇప్పుడు ఈ అడవిలో నేను ఒంటరిగా ఉన్నాను. ఇక్కడికి రావడం వృధా ప్రయత్నం అనిపిస్తోంది. ఆ జంగిల్ గర్ల్ని ఇంకా నేను చూడకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నా వెనకాల ఏదో అలికిడైంది, ఏదో కుందెల్లా అనిపిస్తుంది. ఇక్కడికి రావడం వృధా ప్రయత్నం అనిపిస్తుంది. ఆ జంగిల్ గర్ల్ని ఇంకా నేను చూడకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నా వెనకాల ఏదో అలికిడైంది, ఏదో కుందెల్లా అనిపిస్తుంది. ఇంతేనా? దీనివల్ల ఏం చేస్తుంది? ఇక్కడే ఏదో జరిగింది. ఆమ్స్ట్రాంగ్ ఇంకా ప్రాణాలతో ఎంతకాలం ఉంటాడో డాక్టర్కే తెలీదు. ఎగ్జాక్ట్లీ, నేను అడిగేది కూడా అదే. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక మనిషి ప్రాణాలే పోయే అవకాశం ఏర్పడింది. ఒకవేళ అతన్ని ఏదైనా మృగం అటాక్ చేసిందేమో? ఆయన అటాక్ చేసింది ఒక మృగం కాదు. ఆయన శరీరంలో హ్యూమన్ హెయిర్ ఇంకా స్కిన్ ఉన్నట్టు రికార్డులో ఉంది. అతను రతిక్రీడ కొనసాగించాడని డాక్టర్లు ఖచ్చితంగా చెప్తున్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి. ఆయన హత్య చేయబడ్డారు. నేనిక్కడ ఉండొచ్చా? ఇదొక రహస్యమైన మీటింగ్, మీరిక్కడ ఉండకూడదు. టేక్ ఇట్ ఈజీ డాక్టర్, నన్ను ఇక్కడికి రమ్మని చెప్పిందే మిస్టర్ బాక్స్. హలో కెరెన్, వీళ్ళిద్దరూ మా టీమ్ డాక్టర్స్. ఈవిడ చాలా టాలెంట్ అండ్ ఎక్సలెంట్ హంటర్. మన ఈ ప్రాబ్లంకి తన అభిప్రాయం తీసుకోవడం మంచిదనుకుంటా. అలాగా, థ్యాంక్స్. కానీ ఈమె సహాయం మనకు అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం మీరందరూ చాలా కష్టపడుతున్నారని మిస్టర్ పాక్స్ నాతో చెప్పారు. ఖచ్చితంగా ఈ హత్యలు చేసేది ఒక జంగిల్ గర్ల్ అయ్యుంటుంది. బలవంతం చేసి కూడా చంపుండొచ్చు. అది నిజమే. ఇలాంటి ఒక అమ్మాయి ఉందని మనం తెలుసుకున్నాం. ఇకపైన ఏం చేయడం? సరే, ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక టేప్ ఉంది, ఫైల్స్ ఉన్నాయి. వేరే ఇంకేమీ ఇక్కడ కనిపించట్లేదే. ఇలా చూడండి, డాక్టర్ ఆమ్స్ట్రాంగ్ ఇంతవరకు ఈ కేసుని డాక్టర్ ఆమ్స్ట్రాంగ్కి ఏమీ చేత కాదు. ఆయన ఏం చేశారో, ఎందుకు ఇరుక్కున్నారో కూడా ఆయనకు తెలీదు. వీళ్ళ దగ్గర మీ ప్లాన్స్ గురించి ఏమీ చెప్పలేదా? ఏమంటున్నారు డయాన్? మళ్ళీ మనం ఆ చోటుకు వెళ్ళి ఏమైందో కనుక్కోవాలి. అలాగే, ఒకవేళ మనం వెళ్ళినా అక్కడ యూసే ఉంటుందో చెప్తారా? పాజిటివ్గా మాట్లాడండి. ట్రావెల్స్, మనం ఏం చేయాలన్నా ముందు దాన్ని ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ చేయాలని మర్చిపోవద్దు. అలాగా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు చెప్తున్నట్టు ఈ ఇన్స్టిట్యూషన్ అప్రూవల్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇచ్చింది నేనే. ఫస్ట్ $50,000 స్పెండ్ చేశాను, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానివల్ల లాభం ఉంది అనుకుంటున్నాను. ఆమ్స్ట్రాంగ్ని
అటాక్ చేసిన ఆ అమ్మాయిని చూడబోతున్నావా? చూడొచ్చు. అప్పుడు ఆర్మ్స్ట్రాంగ్కి అలా జరిగుండొచ్చు, అందుకని ప్రాజెక్ట్ వదులుకోను. మనం ఉదయాన్నే స్టార్ట్ అవుదాం, అక్కడ థ్రిల్గా ఉంటుందని అనుకోవచ్చు. ఈ ల్యాబ్ కోట్స్ అన్ని వేసుకుని రాకండి. ఇది చేయగలమని మీకు అనిపిస్తోందా? ఖచ్చితంగా చేయగలం, నేను దీన్ని చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. ఇలా చూడండి, మీరు ఆ క్రీచర్ గురించి కనిపెట్టడానికి ముందుగా ఇన్స్టిట్యూషన్ ద్వారా కొన్ని కొన్ని విషయాలని తెలుసుకుని తీరాలి. ఇలాంటి ఒక క్రియేచర్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు దాని గురించి తెలియకుండా వస్తారా ఏంటి? దాని గురించి తనకి బాగా తెలుసు. కానీ మళ్ళీ వెళ్ళడానికి మనకు పర్మిషన్ రావడానికి 1 మంత్ అవుతుంది. ఓకే, మీరు ఇంత దూరం చెప్తున్నందువల్ల ఒప్పుకుంటున్నాను. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని ఒక ఆటలాగా తీసుకోకూడదు. మేం కూడా ఆడుకోవడానికి రావడలేదు. అలాగే కానిద్దాం. చూడండి, ఆ జంగిల్ గర్ల్ని మీకు అప్పగిస్తాను, కానీ మన ఇద్దరి మధ్య ఉన్న డీలింగ్ మీరు మర్చిపోకూడదు. మంచి వస్తువులకు తగిన ధర ఖచ్చితంగా నేనిస్తాను. నీ టీం ఎక్కడుంది? రేపు ప్రయాణం చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఆ జంగల్ గర్ల్ దొరికినట్టయితే మనం తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకుందామా? కానీ ఇలా చేయడం నిజానికి చాలా చాలా కష్టం. ఇది ఒక రేస్, సవాలనుకుని చేస్తేనే సాధించగలం. ట్రావెల్స్ మాత్రం లేకపోతే మనం అనుకున్నది సాధించుండేవాళ్ళం. ఎన్నో చేసాం, ఇది కూడా చేసి చూద్దాం, మనం సాధిస్తాం అనుకుంటాను. అది నిజమే అనుకో, కానీ ఆ వేటకర్త దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళే చోట్ల ఉన్న ప్రమాదం దానికి తెలియదు. కావాలంటే నువ్వు తాగు, నా గ్లాసుని ఎందుకు పట్టుకుంటావు? కావాలంటే నువ్వే తీసుకో. అడు చూసావా, నాకు కొత్త పని వచ్చింది.
స్వాగతం, సుస్వాగతం, శాండియాగోకు సుస్వాగతం. ఇక్కడ ట్రావెల్స్ ఫాక్స్ అనేది ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఆ ట్రావెల్ ఫాక్స్ నేనే. మీరు డిగో కదా, మీరు నా దగ్గరే పనిచేయబోతున్నారు. అది నా అదృష్టం. రండి రండి, కూర్చోండి కూర్చోండి, డ్రింక్ తీసుకోండి. ట్రావెల్స్ కి మీకు పరిచయం ఉందనుకుంటాను. నేను ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ ఈయన్ని మాత్రం మర్చిపోలేను. మన ప్రాణాలు కాపాడిన అతన్ని మనం మర్చిపోగలమా? సారీ డిగో, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ను కాపాడానా? కాపాడారు, అది కూడా ఇప్పుడే. నాకు ఒక పని ఇచ్చారు కదా, దాంతో నేను రోజు తాగుతూ హాయిగా బతుకుతాను. ఓకే గ్రేట్, కానీ మొదలెట్టే ముందుగా హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి ఆర్మ్స్ట్రాంగ్ ని చూడాలని నేను అనుకుంటున్నాను. ఆర్మ్స్ట్రాంగ్, ఇదిగో మీకు ఒక లెటర్ ఉంది. లెటరా? ఓ మై గాడ్, ఆయన ఈరోజు పొద్దున చనిపోయారు. ఆయన బాడీని కూడా ఆయన ఊరికి పంపేశారట. సరే ఓకే, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ట్రావెల్స్ మీకు ఈ ఫారెస్ట్ గురించి బాగా తెలుసు చెప్పారు. ఓ, ట్రావెల్స్ నా గురించి బాగానే చెప్పారు. ఈయన చెప్పింది కరెక్ట్. నాకు అన్ని చోట్లు తెలుసు, తెలియని చోటంటూ లేదు. ఈరోజు ఉదయం కూడా నా తమ్ముడిని జంగిల్లో వదిలేసి వచ్చాను వేటాడడం కోసం. ఇప్పుడు కూడా వాడు జంగిల్లోనే ఉన్నాడు. కావాలంటే రేపు ఉదయం వెళ్ళి వాడిని మనం కలవచ్చు. జంగిల్ గల్ అక్కడ ఉందంటే వెంటనే పట్టుకుని మీకు అప్పగేస్తాను. అది మీకు సరిపోతుంది కదా, ఏమంటారు? అలా కనుక మీరు చేస్తే మీకు కావలసిన ఎక్కువ డబ్బు నేనిస్తాను. ఎంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇదిగో చూడండి, ఇది ఒక వెకేషన్ అనుకుని మీరు హ్యాపీగా గడపండి. ఇంకేమీ ఆలోచించొద్దు, ఈ రాత్రి మనం సెలబ్రేట్ చేసుకుందాం. హే, ఏం చేస్తున్నావు అక్కడ? వెంటనే డ్రింక్స్ తీసుకురా. మా ఫ్రెండ్ ట్రావెల్స్ ఉన్నారు, ఎంత బిల్లైన పర్వాలేదు, పే చేస్తారు. చేస్తారు కదా? సరే ఓకే. ఈ చెట్లన్నీ చూస్తే ఇప్పుడు కట్ చేసినట్టుగా ఉన్నాయి, కానీ ఒక వారం తర్వాత గుబురుగా పెరిగిపోతాయి. ఇది నా సొంత ఇల్లు లాంటిది. నీకు నచ్చిన స్థలం ఏదని అడిగితే ఇదే అని చెబుతాను. ఇక్కడున్న చెట్ల గురించి డాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్ మాతో అస్తమానం చెప్తూ ఉండేవారు. నా తమ్ముడు అక్కడే ఉంటాడు. అదే రాత్రి చెప్పాను కదా ఆంటోనియో, పని పూర్తవగానే వెంటనే డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మిస్టర్ ఫాక్స్. మీరు అది విన్నారా? అవును, ఏదో శబ్దం వినిపిస్తోంది. రండి వెళ్ళి చూద్దాం. అంటోనియో, హే,
ఇతని ఒళ్ళు చల్లబడుతోంది, ముందు పల్స్ చెక్ చేయాలి. లేదు, ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టుంది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ప్రాణం పోయింది కదా, అక్కడ ఏం జరిగిందో కాస్త చెప్తారా? ఈ నీ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు? శబ్దం విన్నావా? అది ఆ జంగల్ గోనే అయి ఉంటుంది. మనం దాని దగ్గరకు వచ్చేసాం. శబ్దం వినిపించిందా? మనం తన దగ్గరకు వచ్చేసాం, తొందరగానే పట్టుకోవచ్చు. నేను హ్యాపీగా తాగుతూ సంతోషంగా ఉండేవాడిని, మీతో పాటు చేరుకుపోయాను. నిన్న నేనే మిమ్మల్ని కాపాడానని చాలా గొప్పగా చెప్పారు, ఈరోజు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు? నిన్న అంటోనియో బతుకున్నాడు, ఈరోజు లేడు. ఇలా జరుగుతుందని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. ఏయ్, అంటోనియో బాడీని ఇక్కడే దహనం చేద్దామా, లేకపోతే ఊరికి తీసుకువెళ్దామా? వద్దు, మనం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం, చాలా దిగులుగా ఉంది. సరే, అలాగే చేద్దాం. యాలెన్ అక్కడ? క్యారెన్ తను ఆ చెట్టు వెనకాల ఉంటారు. భయపడకండి, శాండ్రా ఎప్పుడూ అమ్మాయిల్ని చంపదు. ఏంటి డల్గా ఉన్నావు? జాగ్రత్తగా ఉండాలి. ఆంటోనియోకి ఏమైందో నువ్వు చూసావు కదా, వాడంతటా వాడే వెళ్ళి ఆ వల్ల చిక్కుకున్నాడు. సాండ్రాని పట్టుకోగలవా? ఖచ్చితంగా, వీలైనంత త్వరలోనే. ఏంటి డాక్టర్? ఏది ఏమైనా మీ తెగింపు కొంచెం ఓవర్గానే ఉంది. ఇప్పుడే కదా అంతా మొదలైంది, ఆంటోనియోని తీసుకువెళ్ళడానికైనా మనం అందరం బతుకుండాలి. ఆ జంగిల్ గర్ల్ లేకుండా ఇక్కడి నుంచి అస్సలు వెళ్లేదే లేదు. తన గురంతా మగవాళ్ల మీదే ఉంది. నీ బాయ్ ఫ్రెండ్ వంక కూడా చూడొచ్చు. నేను కాపాడతానులే, నన్ను నమ్మొచ్చు. టైం అవుతుంది, మనం వెళ్ళి పని చూద్దామా? ఓకే, పదండి వెళ్దాం. ఇందులో స్పృహని కోల్పోయేలా చేసే బుల్లెట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తావు కదా? జంగల్ గర్ల్ని ప్రాణాలతో పట్టుకోవాలని నాకు బాగా తెలుసు. అది గుర్తుంటే అంతే చాలు. ఏంటి సార్, మీ హీరోయిన్ వస్తుందా? వస్తుందని అనుకుంటున్నాను. కొంచెం థ్రిల్లింగ్గా భయంగా కూడా ఉంది, కానీ భయపడితే ఎలా, మనం అనుకున్న సాధించాలి. ఓకే, తప్పకుండా. ఆ జంగిల్ గర్ల్ని చూడాలని ఎంతో ఆశపడేవాడిని, చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంతవరకు కనిపించలేదు. నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది, పాపం ఆంటోనియో. నువ్వేం దిగులు పడద్దు, తన అంత్యక్రియలు చాలా ఘనంగా జరిపిద్దాం, తన సమాధిని తన సొంత ఊళ్ళోనే పెట్టిద్దాం, తరువాత ఆ సమాధిని చూసి నువ్వు సంతోషపడదు గానే.
ఇక నువ్వు ఏడు పాపుతావా? ఏమైంది? మూడు రోజుల తర్వాత నీకు మళ్ళీ ఈ రోజే స్పృహ వచ్చింది. అంటే ఆ జంగల్ గర్ల్ నిన్ను అంతగా అఫెక్ట్ చేసిందన్నమాట. అలాగా ఇప్పుడు తనెక్కడుంది? శాండ్రా ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉంది. తనందరినీ చాలా ఆశ్చర్య పెట్టే సృష్టి. తనుంటే కోట్లు సంపాదించవచ్చు. ప్రకృతి వైద్యం గురించి, మూలికల గురించి, సెక్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు, ఎన్వైరన్మెంట్, ఇంకా చాలా. తనకిప్పుడు పరిపక్వత వచ్చిందనుకుంటాను. తనకి ఈ విషయాలన్నీ బాగా తెలుసు అనిపిస్తోంది. మన టీం చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. అవును, ట్రావెల్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తనతో ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు. నీకు తినడానికి ఏమైనా కావాలా? నువ్వు చెప్పిన విషయమే నాకు మహావిందు లాంటిది. నేను కూడా నీలాగా చాలా థ్రిల్డ్గా ఉన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. కానీ నువ్వు మగవాళ్ళని చంపేస్తున్నావు, అందుకే నువ్వు యవ్వనంగా ఉంటున్నావా? నిన్ను పట్టుకున్నాను. ఇక మీదట నీ సంగతి అంతా ఆ డాక్టర్సే చూసుకుంటారు. వావ్, ఇంత టాలెంట్ నీలో ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు క్యారెన్. మాలాంటి వాళ్ళకి ఇదంతా సాధారణమైన విషయమే. అయినా ఇది చాలా పెద్ద విషయం. ఒకవేళ నువ్వు కూడా శాండ్రాలాగే అడవిలో జీవించుండొచ్చు. అలా కూడా అనొచ్చు. కానీ శాండ్రాని నన్ను కంపేర్ చేసి మాట్లాడుతున్నావు. నువ్విలా మాట్లాడతావని నేను ఊహించలేదు. లేదు, నువ్వు చాలా తెలివైన దానివి అంటున్నాను. నీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక్క నిమిషంలో నన్ను ఏమర్చబోయావు. నువ్వు చాలా పెద్ద మంత్రగాడివి ట్రావెల్స్.
ఓకే, రూమ్ సెన్సార్స్ బాగా పనిచేస్తున్నాయి. తన బాడీ ఇంకా బ్రెయిన్ ఫంక్షన్స్ని నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. మన ఆలోచనలకి తన ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. తన పల్స్ ఎక్కువవుతోంది, తను భయపడుతోందని నాకు అనిపిస్తోంది. నా మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంది. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తోంది. మాట్లాడుతూనే ఉండు. మరేం పర్వాలేదు, ముందు మన ఇద్దరిని నమ్మాలి. నువ్వు కంగారు పడకు, మేము నిన్నేమి చేయం, ప్రశాంతంగా ఉండు. నీ చెయ్యి చెయ్యివ్వు, నీ చెయ్యివ్వు. తను మనల్ని తాకిన వెంటనే ఏమయ్యిందో అసలు నాకు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. రే మేరీ, గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్. బ్రౌచర్స్ తెచ్చారా? ఇంతవరకు మనం పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఆ జంగిల్ గర్ల్, అదేంటంటే ఎంతకాలం మనం కష్టపడిన దానికి. ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. ఓకే ఓకే. గాడ్, నువ్వు నాతోరా. ఇతనికి ఏమైంది? నాకు తెలీదు, అదలో ప్రవర్తిస్తున్నారు. ఎలా ఉంది మన హీరోయిన్? ట్రావెల్స్ ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదు. లేదు, నాకు తెలుసు. ఏంటి, చాలా భయంకరంగా ఉందా? ఇది చాలా ఖరీదైనది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఒక కారణం చెప్తావా? ఇన్స్టిట్యూషన్కి నేనిచ్చే ఒక గిఫ్ట్. ఇదొక అద్భుతమైన బహుమతి. ఓ డాక్టర్, దీంతో మీరు ఎంత క్లోజ్ అయిపోయారా? దాన్ని ముట్టుకోకండి. ఇలా చూడండి ట్రావెల్స్, తన గురించి మనం తెలుసుకోవాలంటే తనతో క్లోజ్గా ఉండక తప్పదని తెలుసుకోండి. బ్రిలియంట్గా మాట్లాడుతున్నావా? నాకు చాలా డబ్బులు ఇస్తున్నారు, మీ మాటలు వినడానికి నాకు టైం లేదు. ఇప్పుడు నేను దీన్ని తీసుకుని వెళ్ళాలి. ఇలా చూడండి ట్రావెల్స్, దీని ఎప్పుడూ మాతో మాత్రమే ఉంటుంది. అది అస్సలు జరగని పని, నేను తీసుకువెళ్తాను. చెప్పింది మాత్రం చేయండి. నువ్వేం కంగారు పడు, ఏం కాదు ఏం కాదు. మరేం పర్లేదు, భయపడకు. ఏదో మీటింగ్ అట, నాకే అర్థం కావట్లేదు. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం చాలా రోజులు కష్టపడిన దానికి ఫలితం ఇప్పుడు దక్కింది. ఇంతవరకు దీనికోసం మనం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాం, కానీ మనకు ఇప్పుడు దొరికింది. అదొక జంగిల్ గర్ల్. ఇది మగవాళ్లను చంపి వాళ్ల శక్తిని అంతా పూర్తిగా తీసేసుకుంటోంది. ఇక్కడున్న మనమందరం ప్రాణాలను పణంగా పెట్టి సౌత్ అమెరికాలోని అన్ని ఫారెస్ట్లోనూ వెతికి
దీన్ని ప్రాణాలతో పట్టుకోగలిగాం. అయితే ఈ జంగిల్ గర్ల్కి ఒక పేరు కూడా ఉంది, శాండ్రా. ఇది చాలా అద్భుతమైన సృష్టి, చూస్తున్నారా? డాక్టర్, తనకి వయసు అవ్వదని మీరు మీ బుక్లెట్లో రాశారు కదా. ఈమెను చూస్తుంటే ఈమెకి 20 ఏళ్ళు ఉంటాయనిపిస్తుంది. ఈమెను ఇక్కడే వచ్చి చూస్తే వయసు అవుతుందా లేదో తెలిసిపోతుంది కదా. మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది, కానీ అది తప్పు. డాక్టర్, శాండ్రా వయసు ఎంతో మీరు ఖచ్చితంగా చెప్పగలరా? ఈమె పళ్ళను చెక్ చేసి వయసును నిర్ధారించడం జరిగింది. మా అంచనా ప్రకారం ఈవిడ వయసు 87 నుంచి 91 వరకు. మీరు నమ్ముతారా? నమ్మరా? అంతేకాకుండా తన దగ్గర ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఈమె జ్ఞాపకాలన్నీ 1000 ఏళ్ల క్రితానికి చెందినవి. 1000 ఏళ్ళ? నన్ను క్షమించండి డాక్టర్, కానీ మీరు చెప్పే విషయాలని నమ్మాలో నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు. దీనికి మీరేమంటారు? ఇక్కడున్న డాక్టర్స్ అందరూ మీ స్టాఫే కదా, వీళ్ళు చెప్పేది మీరు నమ్మే తీరాలి. ఇంతవరకు ఎంతమందిని చెప్పారు? తన మైండ్లో అలా ఏమీ లేదు. కానీ తను అలా అనుకున్నా అది నిజం కాదు కదా. తన వల్ల గొప్ప లెజెండ్ మరణించాడు. మృగం ఒకళ్ళని చంపేటప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అని ఏం ఆలోచించదు. మృగాలకి అవన్నీ తెలియవు కదా. మనం ఆలోచించేలాగా ఆలోచించడం మృగాలకి తెలీదు. కానీ ఇక్కడ ఉన్నది మృగం కాదు, అది తెలుసుకోండి. ఈమె సాధారణమైన వ్యక్తి కాదు. తను అడవిలో జీవించేది. మృగాలు ఎలా ఆలోచిస్తాయో తను అలాగే ఆలోచిస్తోంది. ఇంతకీ మీరిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా యవ్వనంగా ఉండడం కోసం మగవారిని చంపి వాళ్ళ శక్తిని తను తీసేసుకుంటోంది. 1000 ఏళ్ళు రీసెర్చ్ చేస్తే గాని దీన్ని మనం అర్థం చేసుకోలేం. ఎన్ని సంవత్సరాలు చెప్పగలరా? ఈ ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన సృష్టి ఈ జంగిల్ గర్ల్ శాండ్రా. తన వాల్యూ ఎంత అంటే కొంచెం ఎక్కువే. ఈ శాండ్రా కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. డాక్టర్స్, తనను తీసుకెళ్ళండి. మీరందరూ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళని నాకు తెలుసు. మీరంటే నాకు గౌరవం. జంగిల్ గర్ల్ని ఇక్కడ ఉంచి చూసుకోవడం అంటే చాలా ఖర్చుతో పని. తను ఇక్కడ ఉండడానికి తగిన సౌకర్యాల్ని, పరిస్థితుల్ని మనం ఏర్పరచాలి. అలా చేస్తే ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనకు తెలియని ఎన్నో మూలికల్ని కూడా తెలుసుకోవచ్చు. తను మనకొక బహుమతి. తనని జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ జంగిల్ గర్ల్ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. నిర్ణయించుకోవడానికి టైం తీసుకోండి. డెసిషన్ త్వరగా తీసుకోవాలి. Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. Tobacco sevan se cancer, dil ka daura, phephdon ke rog jaisi kai janleva bimariyan hoti hain. Is film athwa karyakram mein dikhaye gaye kalakar kisi bhi prakar ke tambaku utpadon jaise ki bidi, cigarette, khaini, zarda ityadi ke sevan ka samarthan ya prachar nahi karte hain. Upritittulu sponge la untayi, gaali pilchukodaniki design cheyabaddayi. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమురుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను 1 సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం.
ఈమెను ఖైదీలా తీసుకువెళ్తున్నావు. అవును, నాకు అర్థమైంది. కానీ ట్రావెల్స్ నిద్రించి ఏమీ చేయలేం కదా. ఇలా చూడు సాండ్రా, మేము నీకు ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్తోనే ఉన్నావు. నేను అప్పగించిన పని సరిగ్గా చేయాలని ఎదురు చూస్తున్నాను ట్రావెల్స్. నేను ఎలా చేస్తానో నీకు బాగా తెలుసు, ఎందుకంటే ఇది ఒక డీల్. కానీ ఈ డీల్ నువ్వు నాతోనే కదా పెట్టుకున్నావు. నిన్ను నేను ఎంతగానో నమ్మాను ట్రావెల్స్. నీ ఇన్స్టిట్యూట్ నీకు ఎంత డబ్బు ఇస్తానందో నాకు చెప్పావంటే అంతకు రెట్టింపు డబ్బు నేను ఇస్తాను. తన నాకు అప్పగించు, అంత క్యాష్గా ఇస్తా. ఇన్స్టిట్యూట్ కన్నా ఎక్కువ ఇస్తావా? ఖచ్చితంగా ఎక్కువగా ఇస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను వదిలిపెట్టను. నీ తల తెగి కింద పడుతుంది. నాకు జింగిల్ గర్ల్ కావాలి. నాకు ఇన్స్టిట్యూట్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి నీకు కూడా బాగా తెలుసు. దాని గురించి నాకు అస్సలు దిగులేదు. నిర్ణయం నేను చెబుతాను. నేను వీకెండ్కి లాస్ వెగాస్కు వెళుతున్నాను. జింగిల్ గర్ల్ కూడా నాతో పాటు వచ్చిందే అనుకో, తనకు కొత్త అనుభవం. నిర్ణయం నీ చేతిలోనే ఉంది ట్రావెల్స్. నేనేం మాట్లాడినా నీకు అర్థం కాదు, కానీ నేను ఇలా చూడటం నాకు కష్టంగా ఉంది. నేను నిన్ను ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. డిసైడ్ చేశారా? అవును, వాళ్ళు నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. అయితే అది కొంచెం ఎక్కువే. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు దీనికి ఒప్పుకున్నావు కదా? ఒప్పుకోలేదా? నా నిర్ణయం నీకు రేపు మార్నింగ్ చెప్తాను. ఓకే, గుడ్ నైట్. ఏంటి ట్రావెల్స్ ఏమన్నాడు? రేపు ఉదయం చెప్తానని చెప్పాడు, కానీ నేను ఆ పని చేయబోవడం లేదు. ఇయన్, నేను ట్రావెల్స్ ఫాక్స్. నువ్వు బ్రీఫ్ కేసు రెడీగా పెట్టు. డీల్ ఓకే.
ఇదంతా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు. నాతో ఆటలాడితే నీ ప్రాణాలు పోతాయి, అది గుర్తుంచుకో. నిన్ను చంపి నేను వీకెండ్కు వెళ్ళేలా మాత్రం చెయ్యకు. చెప్పు, నాకు సొంతమైన ఆ జంగిల్ గర్ల్ ఎక్కడుంది? మనకంటే తను స్పీడ్గా పరిగెత్తగలదు, మనకంటే చాలా చురుగ్గా ఆలోచించగలదు కూడా. తన్నిక ఎలా పట్టుకోగలం? నువ్వు చెప్పిన విషయాలు రెండు తప్పులు. ఒకటి, నన్ను తక్కువగా అంచనా వేయకు. జంగిల్ గర్ల్ నా సొంతం, తనని ఎలాగైనా పట్టుకుంటాను. రెండోది, ఈసారి తనని పట్టుకోబోయేది నేను కాదు, నువ్వు. పట్టుకోవచ్చు, కానీ అది చాలా ప్రమాదకరం. ఈసారి నువ్వెళ్ళి పట్టుకో. నీ ప్రాణాల మీద నీకు ఆశ లేదనుకుంటాను. ఓ, ఒక అమ్మాయిని కూడా నువ్వు స్వయంగా పట్టుకోలేవా? సరే, ఓకే, వదిలే. నువ్వు చెప్పింది నేను చేస్తాను. నేను మళ్ళీ తన్ని పట్టుకుంటాను. మంచిది. లోపలేంటి? 20 మంది అమ్మాయిలకు పైగా ఉన్నారు. నా చేతిలో డబ్బున్నట్టయితే అందరినీ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోయిండేవాడిని, హాయిగా ఎంజాయ్ చేస్తుండేవాడిని. నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలిపెట్టు, నన్ను ఏం చేయకు. ఒకవేళ ఉన్నట్టయితే తనని పట్టుకోవడం కోసం నేను ఎదురు చూడను. నువ్వు ప్రాణాలతో చెలగాటలాడుతున్నావు. దాన్ని వెళ్ళి పట్టుకుందాం. ఒకవేళ తను ఫారెస్ట్కి వెళ్ళిపోయిందేమో. తను ఎక్కడుందో కనిపెట్టగలవా? ఇలా చూడు, ఇది నువ్వు చేయగలవు, లేదంటే చూస్తావు.
తాను ఎక్కడుండుంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ట్రావెస్, తనని కనిపెట్టినట్టయితే మీరిద్దరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా వెళ్ళొచ్చు. మా ఓర్పును పరీక్షించకండి. మీకు ఫోన్. ఎవరు? హలో, ఎవరు? నేనే డీగో. అని నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరూ లేరే. ఇంకా నీకు అర్థం కాలేదా? నా గొంతు విన్నా గుర్తుపట్టలేదు. ఓ మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడచ్చు, కానీ దాని ముందు ఒక విషయం. ట్రావిస్ నన్ను మోసం చేశాడు. పని అయిపోగానే డబ్బు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చేశాడు. వాడంటే నాకు కూడా కోపంగానే ఉంది. ఓ, అయితే వాడి మీద పగ తీర్చుకుంటావా? పగ తీర్చుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంతకీ ఎలా పగ తీర్చుకుంటావు? అంతా రెడీ? అంతా రెడీనా? ప్లేన్ కూడా రెడీనా? అవును, మనం జంగిల్ గర్ల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే వదిలేయబోతున్నాం. తనెక్కడే ఉంటే ప్రయోగాలు అది ఇదని తన ప్రాణాలు తీసేస్తారు. నువ్వు పైలట్తో ఏమీ మాట్లాడకు, ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు తన ల్యాబ్లోంచి మనం తీసుకురావాలి. మళ్ళీ ఒక అడ్వెంచరా? బహుశా ఇదే ఆఖరిది కూడా కావచ్చు. ఆ శబ్దం వినిపిస్తుందా? ఈ టైంలో ఎవరై ఉంటారు? నేను ఇది శాండ్రా ల్యాబ్ నుంచి తప్పించుకొని వచ్చి ఉంటుంది, కానీ ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? నీకేమీ కాదు, భయపడకుండా ప్రశాంతంగా ఉండు. చెప్పలేని అద్భుతమైన ఫీలింగ్ ఇది. వేల సంవత్సరాలకు ముందున్న వాళ్ళకి శక్తులుండేవి, ఇప్పుడు ఈమె కూడా ఉన్నాయి. ఒళ్ళు చల్లగా ఉంది, టెంపరేచర్ కూడా తక్కువగా ఉంది. అసలు ఎలా మేనేజ్ చేస్తుందో తెలియట్లేదు. ఈమెకేమైనాయితే అసలు ఇప్పుడు ఏం చేద్దాం? ఈమెను విలువ కట్టేందుకు రేపు అందరూ డబ్బుతో వస్తారు. అవును, మరి ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ముందు ఈమెను మేడం మీదకి తీసుకువెళ్దాం. ఆ కార్నర్లో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో ఉన్న చెట్టు మీదైనా ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు. వేటాడడంలో నువ్వు ఎంతో ప్రావీణ్యత గలదానివి కదా. అవును, నాకు చాలా ప్రావీణ్యం ఉంది. అలా అయితే ఆ జంగిల్ గర్ల్ ఇప్పుడు ఎక్కడుందో నువ్వు తప్పకుండా కనిపెట్టగలవు. నా గన్ నిండా బుల్లెట్స్ లోడ్ చేస్తున్నాయి. అనవసరంగా దీనికి పని కల్పించకు. నేను చెప్పిన పని చచ్చినట్టు చేయి. తప్పించుకునే మృగం ఏం చేస్తుందో నేను నీకు చూపిస్తాను. శాండ్రా ఎక్కడుందో నాకు ఖచ్చితంగా తెలియాలి. కనిపించిన ప్రతి చోట్లోనూ వెతికాం, శాండ్రా ఎక్కడ కనిపించలేదు. తను ఫారెస్ట్కి వెళ్ళు. దానికంత తెలివితేటలు లేవు. నా ఓర్పుకు పరీక్ష పెడుతున్నావు. ఇదిగో చూడు, తనను తీసుకువచ్చిన దగ్గర నుంచి తనతో ఎక్కువగా ఎవరు క్లోజ్గా ఉన్నారో నాకు తెలియాలి. ఓకే, ఇలా చూడు, నువ్వేమి టెన్షన్ అవ్వకు, తప్పకుండా మనకు అది దొరుకుతుంది. నేనున్నానుగా. ఇకపైన వచ్చే సమస్యలను నువ్వు ఫేస్ చేయగలవా? ఈమె కనిపించకుండా పోతే అందరూ ఖచ్చితంగా మనల్నే అనుమానిస్తారు. జంగల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇలా జరిగింది, కానీ అప్పుడు తనని కాపాడేశాం. తన పరిస్థితి దారుణంగా మారుతోంది. ఏది ఏమైనా సరే ఈమెకి ఎలాంటి మందులు ఇవ్వకు. మనమిచ్చే మందులు కూడా ప్రమాదకరంగా మారచ్చు. హే, నువ్వేం చేస్తున్నావు?
ఇప్పుడు మనకి వేరే దారి లేదు. ఇలా చేయకపోతే తనని మామూలు పరిస్థితికి తీసుకురాలేం. ఈ ఆలోచన నీకు కూడా వచ్చింటుందే. నాకు కాస్త హెల్ప్ చేయి ప్లీజ్. జంగిల్ గర్ల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, మనం సాధించాం. ఒకటి మాత్రం నిజం, తను మనతో ఉండాలంటే తనలాగే మనం కూడా జీవించాలి. నాకు తెలుసు. మనం ఇవన్నీ ఇక్కడే ఉంచుదామా లేక తీసుకువెళ్దామా? తీసుకువెళ్ళి తీరాలి, లేకపోతే తను ఇక్కడ జీవితాంతం ఖైదీగా ఉండిపోవాలి. మనమేగా తనని తీసుకొచ్చాం, తనను చూసుకోవలసిన బాధ్యత కూడా ఉంది. మీరిద్దరూ ఈ జంగిల్ గర్ల్కి ఎంత క్లోజ్ ఫ్రెండ్సా? కానీ పాపం, మీ ఫ్రెండ్షిప్ ఇక కొనసాగదు. ఏమీ కాదు, నువ్వేం భయపడకు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏదో తప్పు జరుగుతోంది. జంగిల్ గర్ల్ని నీకు అమ్మేశారని నాకు బాగా అర్థమవుతోంది. జంగిల్ గర్ల్ కోసం వీడికి ఎంత డబ్బు ఇచ్చా? ఈ జంగిల్ గర్ల్ని సొంతం చేసుకోవడం కోసం నేను ఎంత డబ్బు అయినా ఇస్తాను. ఇంత నీచంగా నడుచుకుంటావని నేను అనుకోలేదు ట్రావెల్స్. అది అసాధ్యం. నువ్వు తెలివైన వాడివని నేను ఒప్పుకుంటాను డాక్టర్, కానీ నీ తెలివితేటలు అనవసరంగా ఇక్కడ వేస్ట్ చేయకు. నువ్వనేదేంటి? నాకు సహకరిస్తే నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను, నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు బ్రతుకుతావు, ఈ ప్రాణి బ్రతుకుతుంది. త్వరగా నిర్ణయించుకో. మమ్మల్ని కూడా చంపేద్దామని నిర్ణయించుకున్నావా? అవసరమైతే ఖచ్చితంగా చంపుతాను. ఇది తప్ప నువ్వు ఇంతకుమించి ఏమీ చేయలేవు. నాకు కాస్త హెల్ప్ చేస్తావా? తన నోరు ప్లాస్టర్తో మూసే. పర్వాలేదే, తను నువ్వు చెప్పినట్టలా వింటుంది. ఈమె కూడా ప్రేమ అంటే ఏమిటో తెలుసు. నా గన్ను కూడా భయపడదా? అన్ని వేళలా అది పనిచేయదు. మృగాలకు కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? మృగాలతో నాకు పని లేదు, ఇప్పుడు నా బిజినెస్ తనతోనే. ఈమె చేతుల్లో నువ్వు చచ్చే క్షణం దగ్గర పడిపోయింది. ఆ దేవుడు తలుచుకున్నా నిన్ను కాపాడలేడు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మంచి పని చేసావు రవీష్, నువ్వు నాకు విశ్వాసపాత్రుడు అనిపించుకున్నావు. దీన్ని విశ్వాసం అన్నారు, డబ్బు మీద ఆశ అంటారు. నీలా నేను కూడా కోటీశ్వరుని అవ్వాలిగా. నేను చేసిన పనికి నువ్వు మిలియన్స్లో నాకు క్యాష్ ఇవ్వబోతున్నావుగా. డబ్బు కోసం నేను ఇదంతా చెయ్యక తప్పదు కదా? అర్థమైంది, నీ డబ్బు నీకు అందుతుంది. నా చేతుల్లో డబ్బు, నీ చేతుల్లో శాండ్రా, అది చాలు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఈ జంగిల్ గర్ల్ నా సొంతమైంది కదా. ఇతనితో పాటు మిగిలిన వాళ్ళందరినీ కూడా హాల్లోకి తీసుకురా, అక్కడ నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఓకే. Travis!
ఇలా జరుగుతుంది అనుకోలేదు కదా. నోరు తెరిచి అరిచావంటే వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఒక విషయంలో నువ్వు చాలా బెస్ట్ అనుకుంటున్నాను. అనుకోలేదు ట్రావెల్స్, మా జీవితాలతో నువ్వు వాడుకున్నావు, ఎంత డబ్బు తీసుకున్నావు. వీణ్ణి చంపైనా? ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు మీరు స్వార్థంతోనే ఉన్నారు. చాలా సంవత్సరాలుగా శాండ్రా యవనంతో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకున్నారు. ఆ కారణంగానే కదా నాకు ఈ ప్రాజెక్టులో మీరు హెల్ప్ చేశారు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇన్స్టిట్యూట్ నీకు ఎంత డబ్బు ఇచ్చింది? $2 million. ల్యాబ్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్ నువ్వు మోసం చేసావు కదా. ఈయన దేనికన్నా ఎక్కువ డబ్బు ఇస్తానన్నాడు, మొత్తం డబ్బు క్యాష్గానే ఇస్తానన్నాడు. ఎందుకు ఇలా చేశావు? ఇన్స్టిట్యూట్ జంగిల్ గర్ల్ ఇక్కడే ఉండడానికి అన్ని రకాలుగా సాయం చేస్తుందని చెప్పారుగా. ఐ డోంట్ కేర్. దానివల్ల ఏం యూజ్ ఉంది? నేను కోటీశ్వరుని అవ్వాలి కదా. ఇలా చూడండి, మీ ఆలోచన ఏంటో నాకు బాగా తెలుసు. శాండ్రాను మళ్ళీ మీరు అడవిలో వదిలేయాలనుకుంటున్నారు కదా. మీ మంచితనం వల్ల నేను నష్టపోవడం నాకు అసలు ఇష్టం లేదు. వీటితో ఇంకా మాట్లాడడం బెస్ట్. ఇంకొంచెం సేపట్లో నేను అనుకున్నది జరగబోతోంది. ఆ తరువాత నేను పెద్ద కోటీశ్వరుణ్ణి. ఆలస్యమైందంటే ట్రావెల్స్, ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్తే ఊరుకో. లేదు, నేను తీసుకువెళ్ళను. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేనిప్పుడు నా కొత్త బొమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా. ఏంటి? ఇలా చూడు డాక్టర్, ఎప్పుడూ యవ్వనంతో ఉండే ఈమె విజ్ఞాన శాస్త్రంలో ఒక గొప్ప పరిశోధన. ఇన్ని శక్తులతో ఇంతకాలం తను ఎలా జీవించగలుగుతోంది? మిగతా ఆడవాడు కూడా ఇలా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను. దీనికి నీకు ఏ సంబంధం లేదు. తనకు ఖరీదు కట్టి నా సొంతం చేసుకుంటాను. ట్రావెల్స్, డబ్బు ఆ టేబుల్ మీద ఉంది. ట్రావెల్స్కి దురాశ చాలా ఎక్కువ. మీరు ఇక్కడే ఉండే టైం వేస్ట్ చేసుకోకండి. తను లేకుండా ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. ఇలా చూడు, మర్యాదగా చెబుతున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే డాక్టర్, ఈ జంగిల్ గారికి మీరు హెల్ప్ చేయబోతున్నారా? ఏం హెల్ప్ చేస్తారు? కానీ నేనేం చేయబోతున్నానంటే ఒక చిన్న మంత్రం వేస్తాను, తనని ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. కానీ తను లేచే వరకు నేనేం చేస్తానో నాకే తెలీదు. మనం దీన్ని ఇక్కడికి తీసుకురావడంలో ఒక కారణం ఉంది కాబట్టే నేను హెల్ప్ చేశాను, కానీ వీడు చేసేది తప్పు. జంగిల్ గర్ల్ని నువ్వేం చేయడానికి వీల్లేదు, తనని కాపాడడానికే మేము వచ్చాం. తనకి నువ్వు బాగా నచ్చావు డాక్టర్, నాకు అసూయగా ఉంది. నీతో ఒక విషయం చెప్పాలి, నీకు మతిపోయింది. వాళ్ళిద్దరూ శాండ్రాతో ఇక్కడికి వచ్చి 6 నెలలు అయింది. ఇంతవరకు వాళ్ళ జాడే తెలియదు, అంతేకాదు వాళ్ళ గురించి ఏ సమాచారం లేదు. నాకు ఏమీ తెలియదు, కానీ ఈ రోజు ఎందుకో వాళ్ళని ఇక్కడ చూస్తాను అనిపిస్తోంది. నా మనసు అలా చెప్తుంది రీకు. నేను నన్నే నమ్ముతాను, నా మనసు నమ్మను. అది నీ సమస్య. అక్కడ చూడు,
వాళ్ళని చూసావా? వాళ్ళకి జంగుల్లో జీవించడమే స్వర్గంగా ఉంది. అమెజాన్ దట్టమైన అడవి ప్రాంతంలో మనిషి వెతుకుతున్న అద్భుతమైన సృష్టి ఒకటి ఉంది. మగవాళ్ళనెందరినో చంపి వాళ్ల శక్తితో ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. దాని వల్ల ఎన్నో ఏళ్లుగా జీవించగలుగుతుంది. ఇది మనం చేయగలమంటారా? ఆయన చేతుల మీద హ్యూమన్ హార్ ఉందట. మగాడు చిక్కితే ఖచ్చితంగా తను చంపేస్తుంది. దాన్ని పట్టుకోవడం సాధ్యమేనంటావా? త్వరగా పద. నిజంగానే తనొక గొప్ప అద్భుతం. ఆశ్చర్యపెట్టాలంటే ఒక గొప్ప శక్తి ఉంది దాని దగ్గర. 1000 ఏళ్ల జ్ఞాపకాలు మనకొచ్చేలాగా చేయగలుగుతోంది. ట్రావెల్స్ ఇక్కడున్నది ఎవరో నీకు అర్థం కావట్లేదు. నాకు బాగా తెలుసు. ఒక భయంకరమైన మనిషి, చాలా ఖరీదైనది. జంగిల్ గర్ల్ నా సొంతం. తనని ఎవరికి విడిచిపెట్టాను? తన్ని ఎలా పట్టుకోగలం? ఈ అద్భుతమైన సృష్టిని కాపాడుకోవడం శాస్త్రజ్ఞుల బాధ్యత. ఎప్పుడు యవ్వనంగా జీవిస్తుంది. ల్యాబ్ లోంచి తప్పించుకొని వచ్చి ఉంటుంది అనుకుంటాను. విజ్ఞాన శాస్త్రంలో తన ద్వారా ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఇలా యవ్వనంతో ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అడవి ఒక స్వర్గం. చాండ్రా ద జంగిల్ గర్ల్.